మిత్రులందరికీ స్వాగతం. నేను బీ మురళీధర్, సైట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులకు, విద్యాభిమానులకు, స్నేహితులకు అందరికీ స్వాగతం. గత 5-6 సంవత్సరాలుగా వరంగల్ కేంద్రంగా సై ఏర్పాటై అనేక విద్యారంగ సమస్యలపైన చర్చిస్తూ, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిత్యం ఒక పురోగమన పదవిలో నడుస్తున్నటువంటి సంస్థ సై ఈ రోజున్న విద్యా విధానంలో అనేక దుంతరులు ఏర్పడి, ఆ విద్యా విధానం సమాజంలో అనేక అసమానతలకు, అంతరాలకు దారితీస్తుందని నమ్మి, కామన్ స్కూల్ సిస్టమే దీనికి పరిష్కారమని భావించి ఆ దిశగా అడుగులు వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ సై అని మీకు తెలియజేస్తూ, ఈరోజు చివరి సమావేశం విద్యా విధానం, ముసాయిదా విద్యా విధానంపై ఈ చివరి సమావేశాన్ని కూడా నిర్వహించుకొని, ఎందుకంటే ఈరోజు మనకు ప్యానలిస్ట్గా చేసినటువంటి నరసింహారెడ్డి సార్, నారాయణ సార్, రామకృష్ణ సార్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో ఉంటూ, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడుతూ, విద్యా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, నిత్యం విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ దాని అవసరం పైన, వాటి దాని సంస్కరణ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వాళ్ళను మనం ఈరోజు ప్యానలిస్ట్గా మనం పిలుచుకున్నాం. ముందుగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా రాష్ట్ర చైర్పర్సన్ సై వి గంగాధర్ గారిని, ప్రిన్సిపల్ జమ్మికుంట జూనియర్ కాలేజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వ్యవస్థాపక సభ్యులు సార్ కూడా, మరో సై వ్యవస్థాపక సభ్యులు జనరల్ సెక్రటరీ ఎడమ శ్రీనివాస రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్యానలిస్టుగా మన ముందు చర్చించడానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథులు, ముఖ్య ప్రసంగికులు నరసింహారెడ్డి గారు జాతీయ విద్యా విధాన ముసాయిదా పైన తన సమగ్ర ఆలోచనలను మనతో పంచుకోవడానికి ఈరోజు వచ్చారు. సార్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. నరసింహారెడ్డి సార్ ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, అనేక విద్యా సమస్యలపై పోరాడుతూ రిటైర్ అయి కొన్ని సంవత్సరాలు గడిచిన ఇంకా అనేక కార్యక్రమాల్లో విద్యారంగ సమస్యలపై పోరాడుతూ మనకు స్ఫూర్తి అందిస్తున్నారు. మరో ముఖ్య ప్రసంగికులు
నాగాటి నారాయణ గారు, సెస్ కన్వీనర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టడీస్ అండ్ సర్వీస్, యూటీఎఫ్ బాధ్యులు. ఈరోజు జాతీయ విద్యా విధానం ఉన్నత విద్య ముసాయిదా ఉన్నత విద్య పైన సార్ తమ అభిప్రాయాన్ని ప్రతిపాదనలు మనం ముందుంచుతారు. మరో ముఖ్య స్పీకర్ బి రామకృష్ణ గారు, డిటిఎఫ్ అకాడమిక్ సెల్ కన్వీనర్, పాఠశాల విద్యపై తమ ప్రతిపాదనల్ని మన ముందుంచుతారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సైట్ బాధ్యులు అధ్యక్షులు గంగాధర్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆధ్వర్యం లోపల జాతీయ విద్యా విధానము 2019 ముసాయిదాపై జరిగేటువంటి ప్యానల్ డిస్కషన్కి విచ్చేసినటువంటి అధ్యాపక మిత్రులు, విద్యాభిమానులు, పత్రికా విలేకరులు మరియు ఈ డిస్కషన్ లోపల ప్యానలిస్టులుగా పాల్గొంటున్నటువంటి నరసింహారెడ్డి సార్, నారాయణ సార్, రామకృష్ణ సార్, వీళ్ళందరికీ స్వాగతం చెబుతూ సై గురించి ఇంతకుముందు సార్ చెప్పారు, మురళీధర్ సార్, 2014 జనవరి 26 నాడు మేము టీచర్స్ మీ, లెక్చరర్స్ మీ, తర్వాత అందరం కలిసి ఈ ఎడ్యుకేషన్ పైన అప్పుడప్పుడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు, అసలు ఏంటిది విద్య, నిజంగా ప్రైవేటైజేషన్ అనేది ఇంత విచ్చలవిడిగా పెరుగుతూ చాలా రకాలైనటువంటి సమస్యలను కారణమవుతున్నప్పుడు ప్రభుత్వం ఏమో రోజు రోజుకు ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి క్రమం లోపల చాలా రకాలైనటువంటి సంస్థలు ఇప్పటికే విద్యారంగం లోపల పనిచేస్తున్నాయి. అయినప్పటికీ మనవంతుగా మన ఆలోచనలను పంచుకోవడానికి, అప్పుడప్పుడు మనలో మనం అందరం డిస్కస్ చేసుకోవడానికి, లేదా ఈ రంగం లోపల విశేష కృషి జరిపినటువంటి వ్యక్తులను పిలిచి మనం కొంత అవేర్ కావడం కోసం ఈ సైట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 2014 జనవరి 26 నుండి ఇప్పటి వరకు విద్యారంగం లోపల ముఖ్యంగా సెమినార్లను, తర్వాత ఎక్స్టెన్షన్ లెక్చరర్స్ని, సిరీస్ ఆఫ్ లెక్చరర్స్ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా ముసాయిదా పైన కూడా సైతం అభిప్రాయాలను చెబుతూ జూలై లాస్ట్ వీక్ లోపల అంతర్గతంగా మేము డిస్కషన్ చేయడం జరిగింది ఒక 2 సాయంకాలాలు. దాంతోపాటు జూలై 31 తర్వాత గడువు ఆగస్టు 15 పొడిగించిన తర్వాత ఈ రంగం లోపల కృషి చేస్తున్నటువంటి మేధావులను పిలిచి మరొక మారు ఈ సై బహిరంగంగా ఇదే విషయాలపైన ఒకసారి చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తన ప్రతిపాదనలను పంపుదామనేటువంటి ఆలోచనతోటి ఈ రంగం లోపల కృషి చేస్తున్నటువంటి మేము అనుకునే విద్య ముఖ్యంగా 3 రకాలుగా ఉండాలి. 1, ప్రభుత్వ రంగంలోనే విద్య అందించబడాలి. 2, నాణ్యమైనటువంటి విద్య అన్ని వర్గాలకు అందాలి. 3, ఎటువంటి అంతరాలు లేనటువంటి వర్గ విభేదాలకు కారణం కానటువంటి విద్య, నాణ్యతతో కూడినటువంటి విద్య ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ అందాలనేటువంటిదే మా సై యొక్క ఆలోచన. ఈ ఆలోచన సపోర్ట్ చేసే లేదా ఈ ఆలోచనతో పాటు పనిచేసేటువంటి సోదర సంస్థలతోటి కలిసి మేము పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళ సదస్సులలో అప్పుడప్పుడు పార్టిసిపేట్ అవుతూ ఉన్నాము. మా సదస్సులను కూడా వాళ్ళను విచ్చేసి ఆలోచనలను పంచుకోవడం జరుగుతున్నది. ఈ సదస్సు లోపల ప్యానలిస్ట్గా విచ్చేసినటువంటి ప్రతి ప్యానలిస్టు కూడా 40 నిమిషాల సమయం కేటాయించబడుతున్నది. ప్రతి 40 నిమిషాల తర్వాత సభ్యుడు మాట్లాడినటువంటి ప్యానలిస్ట్ మాట్లాడినటువంటి వాటిపైన మనకున్నటువంటి సందేహాలను ఒక 20 నిమిషాల వరకు తీర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ 20 నిమిషాల తర్వాత ఇంకా లెంతీగా ఉంటే ఈ సదస్సు చివరిలో అన్ని ప్రశ్నలని క్రోడీకరించి మేము ఇచ్చినటువంటి పేపర్ స్లిప్స్ పైనే దాదాపు ప్రశ్నలను సూటిగా సంక్షిప్తంగా రాసి మాకు ఇవ్వండి. ఆ సంబంధించినటువంటి ప్యానలిస్ట్ మీ ప్రశ్నలకి జవాబులు చెప్తారు. తర్వాత ప్రాథమిక విద్య ప్రతిపాదనల పైన రామకృష్ణ సార్, తర్వాత ఉన్నత విద్యా ప్రతిపాదనల పైన నారాయణ సార్, తర్వాత ఈ మొత్తం విద్యా ముసాయిద పైన మన నరసింహారెడ్డి సార్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ ప్యానల్ డిస్కషన్ ప్రారంభించవలసిందిగా సై జనరల్ సెక్రటరీ రమ శ్రీనివాసరెడ్డి సార్. సభాధ్యక్షులు, సై అధ్యక్షులు గంగాధర్ గారు, ప్యానలిస్ట్గా వచ్చినటువంటి రెస్పెక్టెడ్ నరసింహారెడ్డి సార్, రెస్పెక్టెడ్ నారాయణ సార్, రెస్పెక్టెడ్ రామకృష్ణ సార్, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు,
విద్యాభిమానులు అందరికీ నమస్కారాలు. గంగాధర్ సార్ చెప్పినట్టుగా సై ఆధ్వర్యంలో ఒక రెండు రోజులు పాఠశాల విద్య పైన, ఉన్నత విద్య పైన చర్చలు జరిగినాయి. దానికి కొనసాగింపుగా ఇవాళ కాస్త ఎక్స్టెన్సివ్గా ఈ చర్చలు చేసిన తర్వాత మేము ఆల్రెడీ చేసిన చర్చల సారాంశము, ఈరోజు చేయబోయే చర్చల సారాంశాన్ని ఎంఎన్ఆర్డీకి సబ్మిట్ చేయాలనేది ఆలోచన. సో ఈరోజు చర్చల సారాంశము ఏదైతే ఉంటుందో దానిపైన అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుతూ, దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే 72 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియా పరిస్థితులు చూస్తే 100% ఎన్రోల్మెంట్ అచీవ్మెంట్ ఇంకా జరగలేదు, డ్రాప్అవుట్స్ ఇంకానే ఉన్నాయి, ప్లస్ టూకి వచ్చేసరికి మోర్ దాన్ 50% డ్రాప్అవుట్స్ ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ గర్ల్స్ విద్యకు యాక్సెస్ చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ కండిషన్స్ అన్నీ కనుక చూస్తే విద్య అనేది అసలు సమానతను పెంచడానికి ఉపయోగపడే ఉపకరణమా, అసమానతల్ని సస్టైన్ చేసేటటువంటి ఉపకరణమా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో మనకు ఈ ముసాయిదా చర్చకు రావడం, దీన్ని అవకాశంగా తీసుకొని ఈ సమస్యలపైన మనం మాట్లాడుకునే అవకాశం వచ్చింది కనుక దీనిపైన విస్తృతంగానే చర్చ చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ దీని యొక్క ఆబ్జెక్టివ్ కనుక చూసినట్లయితే వీలైనంత మేరకు ఒక ఫ్రూట్ఫుల్ సమ్మరీని మనము సబ్మిట్ చేయడానికి అని చెప్పేసి దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత మిత్రులారా, రైట్గా అందవలసినటువంటి విద్య ఇంత అసమానతలతోని డబ్బుతోని ముడిపడి డబ్బున్న వారికే డబ్బు చదువును కొనే పరిస్థితుల్లోకి మనం నెట్టబడి ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈ సందర్భంగా ఈ విషయాలపైన చర్చించుకోవడం సరి అయింది అని మేము భావిస్తున్నాము. అయితే ప్రభుత్వాల ఇంట్రెస్ట్లకు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఎకానమీ ఇన్ఫ్లుయెన్సెస్కి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్ఫ్లుయెన్సెస్కి అతీతంగా ఏ పబ్లిక్ పాలసీ రూపొందించబడదన్న విషయం మనకు తెలుసు. అయినా కూడా మనవంతు బాధ్యతగా మనం చేయాల్సిన పనైనా మనం చేయాలి అనే దాంట్లో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మా మిత్రులు చెప్పినట్టుగా సై యొక్క ఆబ్జెక్టివ్ అందరికీ ఉచితంగా నాణ్యతతోనే ఒక హక్కుగా విద్య అందాలి అన్నదే సై యొక్క ఆబ్జెక్టివ్. సై ఎంత ప్రగాఢంగా దీన్ని విశ్వసిస్తుంది అంటే విద్యను అమ్ముకోవడం అనేది అనాగరిక సమాజాల లక్షణం. విద్య డబ్బుతో ముడిపడి డబ్బున్న వాడికే విద్య అందే పరిస్థితులు ఉన్నట్టయితే ఆ సమాజం ఎప్పుడు కూడా నాగరిక సమాజం కాదు అని మేము ప్రగాఢంగా నమ్ముతాం. కాబట్టి అన్ని స్థాయిల విద్య అందరికీ ఉచితంగా నాణ్యంగా అందాలి, అటువంటి కామన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ రావాలి, ఆ ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దాం. అందులో భాగంగా వచ్చినటువంటి ఈ ప్యానలిస్టుల చర్చలో అందరూ యాక్టివ్గా పాల్గొనాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ జరగబోయే చర్చలో వచ్చినటువంటి సారాంశము 100% మాకు సైకి ఏకాభిప్రాయం ఉండాలని లేదు, మేము కూడా మా సభ్యులు కూడా దీంట్లో చర్చలో పాల్గొంటాం. అయితే దీంట్లో వచ్చిన అంశాలని కూడా మేము క్రోడీకరించి అంతిమంగా దీన్ని ఎంఎచ్ఆర్డీకి సబ్మిట్ చేద్దాం అని చెప్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను.